కాకినాడ జిల్లా పేకాట రాహిలను పట్టుకున్నట్లే పట్టుకొని అక్కడే వదిలిపెట్టిన ఘటన కాకినాడలో రామారావుపేట జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ఎదురుగా పేకాట స్థావరంలో చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి బంధువు ఇంట్లో పేకాట శిబిరం నడుస్తోందని సమాచారం రావడంతో క్రైమ్ సిఐ కృష్ణ ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రముఖులు ఉండటంతో రాజకీయ ఒత్తిడి కారణంగా కొంతమంది విడిచిపెట్టి కొంతమంది పైనే పోలీసులు తూతూమంత్రంగా కేసులు కట్టడం జరిగిందని స్థానికులు వాపుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేయడం పోలీసులు అప్రమత్తమయ్యారు. అధికార ప్రతిపక్షాలు ఒక్కటై రాజకీయ ఒత్తిడి కారణంగానే ఇంటి యాజమాన్యంపై కేసు కట్టలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పేకాటలో పట్టుబడిన సొమ్ము లక్షల్లో ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు మాత్రం మీడియాకు తెలియకుండా ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.